ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతికి సంబంధించి మరింత సమాచారం మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ బి గోపాల్ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. రైట్. కోడి రామకృష్ణ గారు మృతి చెందినట్లుగా వార్తలు మనం చూస్తున్నాం. సో మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటిది? ఎప్పటి నుంచి తెలుసు? చాలా షాకింగ్ గా ఉందండి. చాలా బాధగా ఉంది. నాకు బాగా ఫ్రెండ్ అండి. ఆయన చాలా మంచి డైరెక్టర్, చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. 100 సినిమాలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ అండి కోడి రామకృష్ణ గారు. వీధిలో రామయ్య, ఇంట్లో కృష్ణయ్య దగ్గర నుంచి అరుంధతి వరకు 100 సినిమాలు చేయటం అంటే చాలా గొప్ప విషయం అండి. కమర్షియల్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేసి సూపర్ హిట్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ అండి. అలాగే కొత్త ఆర్టిస్టులని కూడా పరిచయం చేసి వాళ్ళతో చాలా బాగా యాక్ట్ చేయించే డైరెక్టర్ అండి కోడి రామకృష్ణ గారు. ఆయన లేరనే వార్త మాత్రం చాలా షాకింగ్ గా ఉంది, చాలా బాధగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయనకు ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానండి. చాలా సెన్సేషనల్ డైరెక్టర్ అండి. ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్ ఆయన లేకపోవటం. అయితే చివరిసారిగా ఈ మధ్య కాలంలో మీరు కోడి రామకృష్ణ గారిని కలిశారా? కలిశానండి. కలిశానండి. చాలా ఆప్యాయంగా ఎప్పుడు చాలా జోవియల్ గా మాకు చాలా నవ్విస్తా ఉండేవాళ్ళు అండి. ఎంతమంది ఉన్నా సరే బాగా మాట్లాడేవాళ్ళు, అందరినీ బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. నేను 1 వీక్ క్రితం కూడా ఆయన కలిశానండి ఫంక్షన్ లో. బాగా ఆప్యాయంగా మాట్లాడారు, కలుద్దాం బ్రదర్ కలుద్దాం అనేవాళ్ళు. అట్లా సడన్ గా ఆయన వెళ్ళిపోవటం అనేది మాత్రం చాలా షాకింగ్ గా ఉందండి. ఆయనతో మర్చిపోలేని సంఘటన ఏదైనా మాతో షేర్ చేసుకోగలరా? అంటే ఆయన సినిమాలు బాగా చూసేవాడి, నాకంటే సీనియర్ ఆయన, చాలా బాగా చూసేవాళ్ళం. ఒక మధ్య కాలంలో ఎంఎస్ రాజు గారు, గోపాల్ రెడ్డి గారు, నేను, కోటి అందరం కూర్చున్నామండి. ఒక 1 అవర్ కూర్చుంటే ఆయనే మాట్లాడేవాళ్ళు, అందరినీ నవ్విస్తా ఉండేవాళ్ళు అండి. తర్వాత మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు బాగా, మా ఇంట్లో కూడా కలిసేవాళ్ళం. బాగా అంటే చాలా ఆప్యాయంగా చాలా పాజిటివ్ గా ఉండేవాళ్ళు అండి. మంచి విషయాలు చెప్పేవాళ్ళు, సబ్జెక్టులు బాగా డిస్కస్ చేసేవాళ్ళు. అట్లా చాలా ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి ఆయనతో నాకు. ఆయన చూసి మీరు ఇన్స్పైర్ అయిన సంఘటన ఏదైనా ఉందంటారా? అంటే మీరు ఏదైనా ఆయన నుంచి నేర్చుకునేది ఉన్నారా? అంటే బాగా 100 సినిమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. అందరికీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి ఆయన డైరెక్టర్, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఆయనది ఒక సెన్సేషనల్ స్కూల్ అండి. ఆయనది సబ్జెక్ట్ ని బాగా చెప్తారండి స్క్రీన్ మీద. అలాగే గ్రాఫిక్స్ గొప్పగా అద్భుతంగా చూపెట్టిన నాకు తెలిసి ఫస్ట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారండి. అమ్మోర్ దగ్గర నుంచి దేవి, అరుంధతి, గ్రాఫిక్స్ అంటే ఇంత గొప్పగా తీయాలి అనేది అమ్మోర్ నుంచి స్టార్ట్ చేశారండి. అలాగే దేవి, అరుంధతి అట్లా కామెడీ బాగా చెప్పటం కూడా ఆయనకే సొంతం అండి. అట్లా అన్ని ఆయన పెద్ద ఆల్రౌండర్ డైరెక్టర్ అండి ఆయన. రైట్. థ్యాంక్ యూ గోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్.